హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వార్తల్లో వ్యక్తులు అనే టాపిక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందరికంటే ముందు మీకు మొబైల్లో రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం హురియత్ కాన్ఫరెన్స్ జీవితకాల చైర్మన్ ఎవరు ఆన్సర్ సయ్యద్ అలీషా గిలానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కశ్మీర్ వేర్పాటు కశ్మీర్ వేర్పాటువాద నేత ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ జీవితకాల చైర్మన్ అయినటువంటి సయ్యద్ అలీషా గిలానీ ఆ సంస్థను వీడుతున్నట్లు ప్రకటించారు తొంభై ఏళ్ళ గిలానీకి కాశ్మీర్లో పాకిస్తాన్ అనుకూలవాద నాయకుడిగా పేరు అనేది ఉంది నెక్స్ట్ వన్ ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరు ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరంటే ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ వేణుగోపాల్ రావు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వీరికి ఎనభై తొమ్మిది సంవత్సరాలు వీరిని పునర్నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఉత్తర్వులను జారీ చేశారు ఏజీ మూడేళ్ల పదవీ కాలం వీరి యొక్క పదవీ కాలం అనేది ఏజీ మూడేళ్ల పదవీ కాలం అనేది జూన్ ముప్పైతో ముగియనుంది నెక్స్ట్ వన్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ విని మహాజనన్ సారీ విని మహాజన్ ఆప్షన్ వన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి విని మహాజన్ జూన్ ఇరవై ఆరవ తేదీన బాధ్యతలను స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఐఏఎస్ బ్యాచ్కు చెందినటువంటి మహాజన్ ముప్పై మూడేళ్ల సర్వీస్లో పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య స్థానాలలో పనిచేశారు ఆ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారులలో పంజాబ్ కేడర్కు చెందినటువంటి ఒకే ఒక్క మహాజన్ ఒకే ఒక్కరు మహాజన్ కావడంతో ప్రభుత్వ కార్యదర్శిగా ఆమెకు అవకాశం అనేది దక్కింది నెక్స్ట్ ఐసిస్ కొత్త అధిపతి ఎవరు ఐసిస్ కొత్త అధిపతి ఎవరంటే ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ అమీర్ మొహమ్మద్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐసిఎస్ కొత్త నాయకుడు అమీర్ మొహమ్మద్ సయీద్ అబ్దుల్ రహమాన్ అల్ మావలా వీరి యొక్క ఆచూకీ చెబితే పది మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది గతంలో అమీర్ మొహమ్మద్పై అమెరికా ఐదు మిలియన్ డాలర్లు ప్రకటించింది ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసింది ఈ ఏడాది మార్చిలో అమీర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది నెక్స్ట్ వన్ ఇటీవల మృతి చెందినటువంటి విద్యా బెన్షా వీరు ఏ రంగానికి చెందినవారు విద్యా బెన్షా వీరు ఆప్షన్ త్రీ వీరు ఏంటంటే సామాజిక కార్యకర్త దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సామాజిక కార్యకర్త జాతీయ అవార్డు గ్రహీత విద్యా బెన్షా వీరు జూన్ పంతొమ్మిదవ తేదీన దేశ రాజధానిలోని ఆమె నివాసంలో కన్నుమూశారు విద్యా బెన్ పంతొమ్మిది వందల డెబ్బైలలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కు నాయకత్వాన్ని వహించిన మొదటి నాన్ ఆఫీసర్ అనమాట ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మధ్య మరియు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఇండియన్ కౌన్సిల్ చైల్డ్ వెల్ఫేర్ అధ్యక్షులుగా అధ్యక్షురాలిగా వీరు ఉన్నారు ఇంకా శిశు సంక్షేమ రంగంలో అగ్రగామిగా ఉన్నటువంటి ఆమె పంతొమ్మిది వందల నలభైలలో రాజ్కోట్లో మొదటి బాల్ భవన్ను స్థాపించింది మరియు విశ్వవిద్యాలయ విద్యార్థిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె పద్మశ్రీ అవార్డు లభించింది ఆమెకు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శిశు సంక్షేమ రంగంలో అత్యుత్తమ సేవలకు జాతీయ అవార్డును ఆమె పొందారు నెక్స్ట్ వన్ అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ దీనికి డైరెక్టర్ పదవికి నామినేట్ అయినటువంటి భారత సంతతి వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ సేతురామన్ పంచనాథన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత సంతతికి చెందినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ను ప్రతిష్టాత్మకమైనటువంటి అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్కు డైరెక్టర్గా నియమించేందుకు ఆదేశ సెనేట్ సమ్మతించింది సైన్స్ ఇంజనీరింగ్ రంగాలలో ప్రాథమిక పరిశోధనకు ఈ సంస్థ నిధులు అందిస్తుంది అయితే ఈ ఫౌండేషన్ వార్షిక బడ్జెట్ వచ్చేసి ఏడు వందల నలభై కోట్ల డాలర్లుగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ హైకోర్టుకు తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ న్యాయాధికారి భానుమతి వీరు నియమితులయ్యారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీ హైకోర్టుకు తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్ అంటే ఆర్జీ అనమాట ఆర్జీగా న్యాయాధికారి భానుమతి గారు నియమితులయ్యారు ఆమె ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా జడ్జిగా సేవలను అందిస్తున్నారు హైకోర్టు విభజన అనంతరం తొలి రిజిస్ట్రార్ జనరల్గా మానవేంద్ర రాయ్ ఓకే మానవేంద్రనాథ్ రాయ్ పనిచేశారు ఆయన తర్వాత హైకోర్టు జడ్జిగా బాధ్యతలను స్వీకరించారు అప్పటి నుంచి ఇన్ఛార్జి ఆర్జీగా బి రాజశేఖర్ గారు పనిచేస్తున్నారు అంటే ఐటీ సెంట్రల్ ప్రాజెక్ట్ కోఆర్డినెన్స్ దీలో పనిచేస్తున్నారనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించినటువంటి బీపీఆర్ విఠల్ బీపీఆర్ విటల్ ఎన్నవ ఆర్థిక సంఘం మాజీ అధ్యక్షుడు ఆన్సర్ వీరు పదవ ఆర్థిక సంఘం మాజీ అధ్యక్షుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రముఖ ఆర్థికవేత్త పదవ ఆర్థిక సంఘం మాజీ సభ్యుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి బీపీఆర్ విఠల్ వీరికి తొంభై మూడు సంవత్సరాలు ఉంటాయి వీరు జూన్ పంతొమ్మిదవ తేదీన ఉదయం ఉదయం హైదరాబాద్లో మరణించారు పంతొమ్మిది వందల యాభై బ్యాచ్కు చెందినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఐఏఎస్ అధికారి విటల్ వీరు ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు అంటే ఈ పది సంవత్సరాలు వీరు పనిచేశారు రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా కేరళ ప్రభుత్వ వ్యయ కమిషన్ చైర్మన్గా వీరు పనిచేశారు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ఐఎంఎఫ్లో వీరు కొంతకాలం పనిచేసిన ఆయన సూడాన్ మాల్దీవులకు పన్ను సలహాదారుగా వ్యవహరించారు హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ ప్రస్తుతం ఇది సెస్ అనమాట సెస్గా పిలుచుకుంటారు దీన్ని సెస్ సెస్ని వీరు ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ దేశానికి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ శ్రీ శంభు ఎస్ కుమారన్ నెక్స్ట్ వన్ ఇటీవల మృతి చెందినటువంటి సుశాంత్ సింగ్ రాజ్పుత్ వీరు ఏ సినిమాతో ప్రఖ్యాతి చెందారు ఆన్సర్ ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ అనే అనే చిత్రంతో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ వీరికి ముప్పై నాలుగు సంవత్సరాలు వీరు ఆత్మహత్య చేసుకున్నారు ముంబైలోని తన ఇంట్లో జూన్ పద్నాలుగవ తేదీన ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆయన ఎందుకు బలన్ వర్ బలవన్ మరణానికి పాల్పడ్డాడో కారణాలనేది తెలియదు కాగా గత ఆరు నెలలుగా సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసులు పోలీసులు విచారణలో వెల్లడైంది వీరు కోయి పోచి అనే సినిమాతో కెరీర్ను ఆరంభించారు ఇంకా ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ అనే సినిమాతో వీరు ప్రఖ్యాతి చెందారు నెక్స్ట్ క్వశ్చన్ విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు ఆన్సర్ వైస్ అడ్మిరల్ బిశ్వాజిత్ దాస్ గుప్తా బిస్వాజిత్ దాస్ గుప్తా ఆప్షన్ త్రీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి తూర్పు నావికా దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ బిస్వాజిత్ దాస్ గుప్తా గారు వీరు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరాన బాధ్యతలను స్వీకరించారు బిస్వాజిత్ దాస్ గుప్తా వీరు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అతడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత నావికా దళంలో నియమించబడ్డారు మరియు నావిగేషన్ మరియు డైరెక్షన్లో నిపుణులు క్షిపణి కోర్వేట్స్ ఐఎన్ఎస్ నిషాంత్ ఐఎన్ఎస్ కర్ముక్ స్టీల్త్ బ్రిగేట్ ఐఎన్ఎస్ టాబర్ మరి టాపర్ మరియు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్తో సహా నాలుగు ఫ్రంట్ లైన్ నౌకలకు ఆయన కమాండర్గా వ్యవహరించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మృతి చెందినటువంటి ఆనంద్ మోహన్ జుట్టి వీరు ఏ భాషా కవి ఆనంద్ మోహన్ జుట్టి వీరు ఏ భాషా కవి అంటే వీరు ఉర్దూ భాషా కవి నెక్స్ట్ ఇటీవల మృతి చెందినటువంటి డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు వాసిరెడ్డి నారాయణరావు గారు ఏ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు ఆన్సర్ వీరు అన్నదాత అన్నదాత అనే పత్రికకు వీరు మాసపత్రికకు వీరు సంపాదకులుగా పనిచేశారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైతుల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి అన్నదాతల మనసులు గెలుచుకున్న గొప్ప వ్యక్తి మరియు ప్రముఖ వ్యవసాయ మాసపత్రిక అన్నదాత అన్నదాత మాజీ సంపాదకులు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు వీరు గుండెపోటుతో జూన్ పన్నెండవ తేదీన మరణించారు నారాయణరావు కృష్ణా జిల్లా వీరులపాడులో పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీన వాసిరెడ్డి లక్ష్మయ్య నాగరాజమ్మ దంపతులకు వీరు జన్మించారు పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాస్ వెటర్నరీ కళాశాల నుంచి డిగ్రీని పొందారు తర్వాత ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పూర్తి చేశారు వీరు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు అయితే ఆ శాఖకు వీరు సంచాలకులుగా పనిచేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉద్యోగ విరమణ పొందారు నెక్స్ట్ వన్ అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రవికోట వీరు నియమితులయ్యారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమెరికాలో భారత ప్రఖ్య ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్త ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి రవికోట నియమితులయ్యారు ప్రధానమంత్రి నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీకి జూన్ నాలుగవ తేదీన ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసింది అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో మినిస్టర్ ఎకనామిక్గా నియమితులైనటువంటి ఆయన అక్కడ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి భారత ఆర్థిక విభాగానికి వీరు నాయకత్వాన్ని వహిస్తారు భారత్ అమెరికాల మధ్య ఆర్థిక ద్రవ్య పెట్టుబడుల వ్యవహారాలు ఇరు దేశాల మధ్య జరిగేటటువంటి ఆర్థిక ఒప్పందాలన్నింటినీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ అసోం కేడర్కు చెందినటువంటి యాభై మూడేళ్ల రవికోట ఏళ్లుగా ఢిల్లీలో పదిహేనవ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా సేవలను అందిస్తున్నారు నెక్స్ట్ వన్ ఇటీవల మృతి చెందినటువంటి బసు చటర్జీ బసు చటర్జీ గారు వీరు ఏ రంగానికి చెందినవారు ఆన్సర్ వీరు చలనచిత్ర రంగానికి చెందినవారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటూ ఏం లేదు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కృష్ణేండు మజుందార్ నెక్స్ట్ వన్ కువైట్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు కువైట్లో భారత రాయబారిగా సిబి జార్జ్ నియమితులయ్యారు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు ఆన్సర్ ఉదయ్ కోటక్ వీరు బాధ్యతలను స్వీకరించారు ఉదయ్ కోటక్ నెక్స్ట్ వన్ యునైటెడ్ కింగ్డమ్ యూకేకు భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ గాయత్రి ఐ కుమార్ వీరు నియమితులయ్యారు నెక్స్ట్ ఫిన్లాండ్లో తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఫిన్లాండ్లో తదుపరి భారత రాయబారిగా రవీష్ కుమార్ ఆప్షన్ త్రీ రవీష్ కుమార్ గారు నియమితులయ్యారు రవీష్ కుమార్ నెక్స్ట్ వన్ తూర్పు నావికాదళం ప్రధాన సారీ తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం అయినటువంటి ఐఎన్ఎస్ సర్కారు నూతన కమాండింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రాహుల్ విలాస్ గోఖలే వీరు నియమితులయ్యారు ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అరుణ్ సింగాల్ వీరు నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ వన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రవీందర్ సింగ్ దిల్లాన్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఇటీవల మృతి చెందినటువంటి యోగేష్ గౌర్ వీరు ఏ రంగానికి చెందినవారు యోగేష్ గౌర్ వీరు వీరేంటంటే సంగీత రచయిత నెక్స్ట్ వన్ స్విట్జర్లాండ్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు స్విట్జర్లాండ్లో భారత రాయబారిగా ఆప్షన్ ఫోర్ మోనికా కపిల్ మొహతా మోనికా కపిల్ మొహతా వీరు నియమితులయ్యారు నెక్స్ట్ వన్ రోమేనియా దేశంలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు రోమేనియా దేశంలో రాహుల్ శ్రీవాత్సవ వీరు నియమితులు కావడం జరిగింది ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఐరాస అభివృద్ధి శాంతి విభాగం యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ తరపున పేదల సద్భావన రాయబారి అంటే గుడ్ విల్ అంబాసిడర్ టు పూర్ అనమాట ఓకే గుడ్ విల్ అంబాసిడర్ టు పూర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ నేత్ర ఆప్షన్ టూ నేత్ర నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కుషాల్ పాల్ సింగ్ వీరు ఏ సంస్థతో సంబంధాన్ని కలిగి ఉన్నారు ఆన్సర్ వీరు డిఎల్ఎఫ్ డిఎల్ఎఫ్ సంస్థతో సంబంధాన్ని కలిగి ఉన్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓ సాధారణ రియాలిటీ కంపెనీని దేశంలోనే దిగ్గజ సంస్థగా నిలిపినటువంటి డిఎల్ఎఫ్ చైర్మన్ కుషాల్ పాల్ సింగ్ వీరు జూన్ నాలుగవ తేదీన తన పదవీ బాధ్యతలకు విరమణ చెప్పారు జూన్ నాలుగవ తేదీన జరిగినటువంటి డిఎల్ఎఫ్ బోర్డు సమావేశంలో కుషాల్ పాల్ సింగ్కు గౌరవ చైర్మన్గా ఆయన కుమారుడు రాజీవ్ను నూతన చైర్మన్గా నియమిస్తూ నిర్ణయాలను తీసుకున్నారు ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీని పంతొమ్మిది వందల నలభై ఆరులో కుషాల్ పాల్ సింగ్ మామయ్య స్థాపించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆర్మీలో ఉద్యోగ బాధ్యతలకు స్వస్తి చెప్పినటువంటి కుషాల్ పాల్ సింగ్ డిఎల్ఎఫ్లో చేరి కంపెనీ భవిష్యత్తును కొత్త పుంతలు తొక్కించారు తొంభై ఏళ్ల సింగ్ అరవై ఏళ్ల పాటు డిఎల్ఎఫ్ కోసమే కష్టపడ్డారు ఫ్రెండ్స్ మా ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగానే కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి ఇంకా మా వెబ్సైట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ ఇంకా ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో